ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలెన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలున్నాయి. ఇలాంటి అద్భుతాల్లో సహజ సిద్ధమైన బొర్రా గుహలు కూడా ఒకటి. తూర్పు కనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. ప్రకృతి ప్రసాదించిన వింత ఇది. తూర్పు కనుమల్లోని అనంతగిరి మండల వరుసలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ బొర్రా గుహలున్నాయి. విశాఖపట్నం నుంచి అరకులోయకు వెళ్లే దారి అంతా కనుమ రహదారులతో కూడినది. ఈ దారి వెంట ప్రయాణమే ఓ గొప్ప అనుభూతి. గుండెలు గుబేలు అనిపించే కొండదారిలో వెళ్తుంటే కింద పచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి, దట్టమైన అడవులు, అందమైన వన్యప్రాణులు కనబడతాయి. బొర్రా గుహలను సందర్శించాలంటే విశాఖపట్నం నుంచి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. ప్రత్యేక వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి బొర్రా గుహల వరకు చేసే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతులతో కూడిన యాత్ర. రైలు దాదాపు 40 గుహల ద్వారా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని 1 కిలోమీటర్ పొడవు కూడా ఉన్నాయి. ఈ గుహలు కాక అందమైన లోయల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, జలపాతాల పక్కన రైలు ప్రయాణం సాగుతుంది. బస్సు, ఇతర వాహనాల ద్వారా చేసే ప్రయాణం కూడా అందమైన అనుభూతిగా మిగిలిపోతుంది. బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో బొర్రా అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ల క్రితం నాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్, సున్నపురాయిలోని కాల్షియం కార్బోనేట్తో రసాయన చర్యకు గురి అయినప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల గుహలు ఏర్పడతాయి. కొండలపైనుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. కాల్షియం బైకార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలక్టైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారానే ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్మైట్స్, స్టాలక్టైట్స్లు వింత వింత ఆకృతులను సంతరించుకుంటాయి. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన 30,000 నుంచి 50,000 సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు బొర్రా గుహలను బోడో దేవుడి నివాసంగా నమ్ముతూ ఉంటారు.
ఈ గుహలకు గోస్తని నది తొలచిన 4 ద్వారాలున్నాయి. బొర్రా 1 అని వ్యవహరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ వరకు వెళ్ళి గోస్తని నదిని చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్తని నది వరకు వెళ్ళడాన్ని అనుమతించడం లేదు. 1990 రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకొని గుహల వెలుపల ఉద్యాన పెంపకం, మొక్కలు నాటడం వంటి వాటిని చేపట్టడంతో బొర్రా గుహల పరిసరాలు చాలా అందంగా మారాయి. గుహల లోపల ఆధునిక దీపాలంకరణ చేయడం, గుహల లోపలి వింత వింత ఆకారాలపై రాళ్లపై రకరకాల రంగులు నీడలు పడే విధంగా ఆధునిక దీపాలను అమర్చడం జరిగింది. ఇంతకు ముందు కాగడాలతో గైడుల సహాయంతో గుహలను చూపించేవారు. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల కంటే ఎక్కువగా పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. అరకులోయ అందించిన అద్భుతమైన ప్రకృతి సిద్ధమైన బొర్రా గుహలు మనకు ఒక వరం. రైట్ 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 రైట్.